రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే రైతన్నల సంక్షేమమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్యేయమని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రైతులకు 2 లక్షల రుణమాఫీ ప్రకటించిన సందర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జెండా చౌరస్త వద్దకు రైతులు భారీగా తరలివచ్చి కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల హామీలో భాగంగా రైతులకు ఇచ్చిన 2 లక్షల రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరిగిన కేబినెట్ భేటీలో ప్రకటన చేశారు. ఆగస్టు 15 లోపు రైతుల రుణమాఫీ చేయడమే కాకుండా వచ్చే సీజన్లో పండించే వరి ధాన్యంపై 500 రూపాయల బోనస్ కూడా చెల్లిస్తామని పేర్కొన్నారు. రైతులకు సంబంధించి వరంగల్ రైతు డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారు స్వయంగా రేపు తెలంగాణలో రైతులందరి సహకారంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ఆనాడు రాహుల్ గాంధీ గారు ప్రకటించడం జరిగింది. మరి ఆ మాట ప్రకారంగా ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతా ఉంది. ఆ 6 నెలల్లో 100 రోజులు ఎన్నికల కూడే ఉంది. మిగతా 99 రోజులే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేసేటువంటి అవకాశం వచ్చింది. ఇవాళ ఎన్నికల పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర రైతాంగానికి క్లియర్గా చెప్పడం జరిగింది. రైతులకు నేను మాట ఇస్తా ఉన్నా, ఈ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తా ఉన్నా, ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేసే బాధ్యత ముఖ్యమంత్రి నాది, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అని చెప్పి పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో